పరారీలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే పొన్నూరు మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ నరేంద్ర పరారయ్యారు. ఇటీవల వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు టీడీపీ ఇన్ఛార్జ్ జి ప్రవీణ్ కుమార్ రెడ్డి వైసీపీ దళిత నాయకుడు బెనర్జీపై హత్యాయత్నంలో కుట్రదారుడిగా కేసు నమోదైంది. పోలీసులు అరెస్టు చేస్తారనే భయంతో 16 రోజుల పాటు ప్రవీణ్ పరారయ్యారు. 2 రోజుల క్రితం ఆయనే స్వచ్ఛందంగా పోలీసులకు లొంగిపోయారు. ప్రస్తుతం కడప సెంట్రల్ జైల్లో ప్రవీణ్ ఉన్నారు. ఈ విషయాన్ని మర్చిపోకనే మరో టీడీపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ నరేంద్ర కూడా హత్యాయత్నం కేసులో పరారు కావడం చర్చనీయాంశమైంది. తన డైరీకి పాలు పోయించుకుని బోనస్ ఇస్తామని ఇవ్వకుండా నరేంద్ర మోసం చేశారని రైతులు ఆరోపించారు. బోనస్ విషయమై ప్రశ్నించేందుకు సంఘం డైరీ వద్దకు వెళ్లిన రైతులపై కర్రలు హాకీ స్టిక్స్తో దాడి చేసినట్లు ఏలూరు జిల్లా లింగపాలెం మండలం రంగాపురం నివాసి ముసునూరి రాము పోలీసులకు ఫిర్యాదు చేశారు. చేబ్రోలు పోలీసులు దాడికి పాల్పడిన వారిపై కేసు నమోదు చేశారు. ఈ హత్యాయత్నం కేసులో నరేంద్ర 14వ నిందితుడు. నరేంద్రను అరెస్టు చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. ఈ విషయం తెలిసి నరేంద్ర రాత్రికి రాత్రే పరారయ్యారు. ప్రస్తుతం ఆయన కోసం 3 ప్రత్యేక బృందాలు వెతుకుతున్నాయి. నరేంద్రతో ఆయన అనుచరులైన మరికొందరు నిందితులు కూడా పరారీలో ఉన్నట్లు పోలీసులు చెప్పారు.